ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు నిలబడ్డారా? గణేష్ ఆయన మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నాడా? బీజేపీలో. బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతోటి చెల్లెలతోటి బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా, మీరు ఈ గణేష్కు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండు అనుకో, మళ్ళీ బీజేపీలోకి పోతాడు ఆయన. అది మాట్లాడుకొని వచ్చిండే. అందుకే మీకు ఇదంతా పిక్చింగ్, మ్యాచ్ పిక్చింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు బోన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్లో అయినట్టు అది చాలా తప్ప. అందుకే అంత కష్టమవుతుంది. అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు అశోక్. నీకు అర్థమవుతలేదు అశోక్, నువ్వు రిపోర్టర్ కదా. ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావు? నీళ్లు లేవు, కరెంటు లేదు, చెర్లలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనే దిక్కు లేడు, గిఫ్ట్ ఇడ్స్ పెట్టు పంటను రోడ్ల మీద యాడ ఇచ్చి పెట్టేశారు. ఆ గోస నీకు ఎలా తెలుస్తుంది అశోక్? ఆడ పబ్లిక్ లో ఊర్లలో పోతే తెలుస్తుంది. ఒక చెక్కుదే మాట్లాడుతున్నావు. అన్ని రకాల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశోక్, తెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, గొప్ప ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నారు. మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం. మాకు ఓటు అడిగి హక్కు ఉన్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పైనా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు ఊరు జిల్లా జిల్లా తిరిగి ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు. సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాపు, వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరిశాన్ అవుతున్నారు. మేము 10-11 అంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు, మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా గ్రాఫ్ పెరుగుతుంది, రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత ఉంది గుర్తా? ఇక్కడ 38, 30, 42 వాళ్ళది, 28 బీజేపీ, 27 కాంగ్రెస్. తాడు ప్లేసయ్యా మా దగ్గర. ఏ ప్రజలు ఒప్పుకుంటారా చెప్పు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, గెలుమన్ ఛాలెంజ్ చేస్తాను, గెలుమన్ ఆరన్ బాబు. మా బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నది, మా తమ్ముడు రాజీ లక్ష్మారెడ్డి గ్యారంటీ, ప్రజలంతా మా దగ్గర ఉన్నారు. మేము పని చేసినాం. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, ఇలా కూర్చున్న వాళ్ళం అంతా 2-3 ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలేంబడి ఉన్నాం, ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు, ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు. అసలు మామూలు ఆదరణ లేదు మాకు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్ అసలు అర్థమైతలేదు. అది అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ 2 దిమ్మ తిరిగిపోయినాయి వాళ్ళకు. వాళ్ళు అవుట్ అయిపోయిన వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అబ్బో రామరామ, వాళ్ళు 1st మంత్ ఏదో జోరు మీద ఉందనుకో, 2nd మంత్ ఏదో ఇక మాకే తిరుగులేదనుకో, 3rd మంత్ వస్తే కదా ఆడికాడికి అనిపిస్తుంది, ఇక 4th మంత్ వస్తే కదా మొత్తం కుప్పగూలిపోయింది కాంగ్రెస్ బీజేపీ. అసలు బీజేపీకి కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కృష్ణన్న 3 సార్లు గెలిచింది. వాడు బీజేపీని కాంగ్రెస్ చూపియాడా? ఇప్పుడు మా అన్న 2-3 సార్లు గెలిచింది, చూపిరాడా? ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా మా ఎందుకంటే పని చేసినాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో, ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే. అంత గొప్ప పని చేసిండు వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి తిరుగుతున్నారు. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిద కుటుంబం పెట్టుకొని, వాళ్ళేమో గాడిద కుటుంబం అంటారు, వాళ్ళేమో గాడిద గుడ్డు పెట్టారు. వీళ్ళేం చేశారు గాడిద గుడ్డు? వాళ్ళు గాడిద గుడ్డిస్తే వీళ్ళేం చేశారు? గాడిద గుడ్డు తింటారా? ఇప్పుడు గాడిద గుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేం ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15000 ఇస్తాను ఇప్పిస్తున్నావా నువ్వు రైతు బంధు? నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా 2500? ఇంకా అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడిద బొమ్మనే పెట్టుకోను, గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నావు. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చినా, 4000 ఇచ్చినా,
నేను తమ్ముళ్ళని, నేను సీఎంను మాటి సీఎంను కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, దేవీళ్ళ మీద ఒట్టేస్తారేమో. ఒట్లేసిన వాళ్ళకి కానీ బరకత్తు ఉంటుందా? ఒట్లే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు తింటారు. ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, ఎచ్చిగాంతి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు, ఒట్లు ఎప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్టు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తుంది, మర్చిపోయి ఒట్టు తిన. వీళ్ళు ప్రతి మీటింగ్లో ఒట్టే తింటుండే మన సీఎం, ఒట్టేందుకు తింటాడా? వేసి పాడదే అప్పులు అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాం, ఆంధ్రలో 14 లక్షలు అప్పు చేసినాం. నువ్వు అప్పు చేసేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెళ్ళకి వేసాయి, నీకేమంటున్నా చెప్పు. నిన్ను ఎవరు ఆపుతున్నావు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుకయ్యా? మాటిచ్చినావు కదా నువ్వు 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తున్నావు, చేసి తప్పేముంది? 15 ఆగస్టు ఎందుకు, ఇంకా 20 ఆగస్టు ఎందుకు చెప్పు. అందరు కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 8 వార్డులు ఒక మున్సిపల్ డివిజన్లో మరి నివేద గారి యొక్క అభ్యర్థిత్వానికి, అదేవిధంగా రావిల లక్ష్మారెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా ఆయా ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీ వాసులను కలిశారు, బస్తీ వాసులను కలిశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైనటువంటి ఫలితం సాధించబోతా ఉంది. అదే సమయంలో చామకూర మల్లారెడ్డి గారు మరియు కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న సోదరి నివేదిత గారు మరియు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు కంటోన్మెంట్ బోర్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ రెడ్డి గారు మరియు కూకట్పల్లి శాసనసభ్యులు మన మాధవరావు కృష్ణారావు గారు మరి మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు అలాగే మా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు కూడా వచ్చిండు, కానీ వాళ్ళ దగ్గర బంధువులు చనిపోయినకి వారు కూడా వచ్చి పోవడం జరిగింది. మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా మరి ముందున్న పత్రికా విలేకరులకు మా ముఖ్యమైన కార్యకర్తలకు అందరికీ కూడా మరి మా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కంటోన్మెంట్లో పాటు మల్కాజ్గిరి పార్లమెంటుకి అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి నివేదిత గారు ఇద్దరు కూడా గెలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా అందరూ శాసనసభ్యులు కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ తిరిగి ప్రజలను ఏకం చేసి ప్రజలను అందరూ కూడా కన్విన్స్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి గెలుపుకు దోహదపడుతున్నందుకు శాసనసభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకు మా ఓటేయాలి? మరి ఎంతోమంది అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తారు, ఓట్లు అడుగుతారు, ఓట్లు వేసే ముందల వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందనే సంగతి కూడా ప్రజలు అంచనా వేసుకొని ఓటేస్తారు. మాకెందుకు ఓటేయమంటున్నామంటే గడచిన 9 సంవత్సరాలు హైదరాబాద్ అనే మహానగరంలో ఏ ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కరెంటు ఇచ్చిన ఘనత మా నాయకుడు కేసీఆర్ది. అలాగే ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా మంచినీటి సరఫరా చేసిన ఘనత మా నాయకుడు కేసీఆర్ది. ఎంతోమంది ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడి గమ్యస్థానానికి చేరుకోవాలంటే అనేక అవస్థలు పడుతున్న సందర్భంలో మా కేటీఆర్ గారు హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్స్ కట్టి సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఇక్కట్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించిన నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి ఇవే కాకుండా దాదాపు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టించి పేద ప్రజలకు పంపడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు కండ్లకు కట్టినట్టు అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది. కాబట్టి ఇలా జంట నగరాల్లో మొత్తం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించింది. కాబట్టి అదే స్ఫూర్తితోటి అదే అభివృద్ధి కొనసాగాలి నేపథ్యంలో, లేకపోతే పాలక పక్షం మీద అదే స్ఫూర్తితో పోరాటం జరగాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పోరాటం చేయగలుగుతారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న సందర్భం ఇది. కాబట్టి ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. మా నాయకుడు ఈరోజు బస్సు యాత్ర పేరుమిట ఊరు వాడ తిరుగుతుంటుంటే కాంగ్రెస్ బీజేపీ కుంభుకై మరి కేసీఆర్ గారు తిరిగితే రాష్ట్రంలో ప్రభంజనం వస్తుంది, కాబట్టి కేసీఆర్ గారు యాత్ర ఆపాలి ఏదన్న విధంగా చెప్పేసేసి వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అయిపోయి 48 గంటల సేపు బంద్ చేపించిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయం. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొమ్ముకైపోయి జాతీయ పార్టీలు 2 ఏకమై
ప్రాంతీయ పార్టీని తొక్కేద్దాం, మన ఇద్దరం లాభపడదాం, మన ఇద్దరం లాభపడితే ప్రాంతీయ పార్టీలు గాలి కొట్టుకపోతాయి, తద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందుదామని ఒక దురాలోచన చేసి ఇలా అన్ని రకాల కుట్రలు కుతంత్రాలకు శ్రీకారం చుడుతున్న సంగతి మీకు తెలిసిన విషయం. కానీ ఎన్ని రకాల కుట్రలు చేసినా కానీ మేము మరింత బలీయమైన శక్తిగా అవతరిస్తాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. మల్కాజ్గిరి అభ్యర్థిని మరి కంటోన్మెంట్ అభ్యర్థిని రెండింటిని కూడా గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీరు పట్టం కట్టాలి. ఈ యొక్క తెలంగాణ యొక్క అంశాల మీద మాట్లాడేది పార్లమెంట్లో తెలిసి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే తప్ప వేరే నాయకులు కాదు. గడచిన 5 సంవత్సరాల్లో భారతీయ పార్లమెంట్లో మీరు చూసే ఉంటారు, తెలంగాణ బీఆర్ఎస్ సభ్యులు 2274 ప్రశ్నలు సంధిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 200-300 ప్రశ్నలు సంధించినాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణకి ఏ నష్టం జరిగినా ఏ కష్టం వచ్చినా మాట్లాడేది బీఆర్ఎస్ సభ్యులే కాబట్టి తెలంగాణలో తెలంగాణ వాయిస్ ఢిల్లీలో ఉండాలి కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతూ మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా, సోదరి నివేదిత గారిని కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి అందరి తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున ముక్తకంఠంతో మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. పొద్దున్నే మా 6 ఎమ్మెల్యేలం కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున 8 వార్డులలో కూడా ప్రచారం చేసి ఇక్కడ అందరం కూడా కొలిచి ప్రెస్ మీట్ పెడుతున్నాం. దీనికి గౌరవం మా సభాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు, మా పెద్దలు గౌరవనీయులు సీనియర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్, అదే మాదిరిగా మా పెద్దన్న కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు, అదే మాదిరిగా మా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, అదే మాదిరిగా మా కాబోయే ఎమ్మెల్యే కంటోన్మెంట్ నా కూతురు నివేదిత, అదే మాదిరిగా మా పెద్దన్న అక్కడ మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు, మా కాబో ఎంపీ గారు మా తమ్ముడు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మిగతా నాయకులకు కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్కు స్థానిక మిత్రులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బై-ఎలక్షన్ వచ్చింది కంటోన్మెంట్, అదే మాదిరిగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎక్కడ చూసినా ప్రజల ఆదరణ కేసీఆర్ కావాలి. కొద్దిగా 1.8 పాయింట్ తోటి మొన్న మిస్టేక్ అయిపోయింది. అక్కడ గ్రామాలలో కొద్దిగా ఊర్లలో రూరల్ బెల్ట్లో కొద్దిగా తక్కువ ఓట్లేసి ఏదో ప్రజలు కొద్దిగా మాకు 6 గ్యారంటీలని 2000-4000 వస్తుందని 10000-15000 వస్తుందని కొద్దిగా ఆశపోయి మోసం పోయినారు అన్నట్టుగా ప్రజలు గుర్తించుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, అందులో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసిందా కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించిందా దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు వండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది, అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలేదు ప్రజలకు. మాటలు చెప్పుకుంటా 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క, కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత అన్నది వీళ్ళు ఒకసారి ఆ లెక్కను వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసారు, నిండా ముంచారు. పాపం కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది దేశంలో 28 రాష్ట్రాలలో అందరికీ అర్థమైంది. అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా? పాలన అంటే ఇట్లుంటుందా? సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా? ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా? ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత కేసీఆర్. 200 రూపాయలకు పిక్చర్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చి ఎవరితో సాధ్యం కాదు. అది అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు.
46,000 చెరువులు ఉంటే తెలంగాణలో నిండు కుండలెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టినా కానీ ఆ చెరువులలో నీళ్ళు అట్టనే ఉంటుంది. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు భూమి ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొత్త మోడల్ వచ్చింది, 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప, అసలు ఒకటే పని. కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని చేయలేస్తాం, వీళ్ళని చేయలేస్తాం, ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తిడతారా? నీ ముఖాలకు కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలోనన్నా తాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క రాష్ట్రం చూపిరు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయ్యారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద, కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని చిన్న చిన్నవి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయినాళ్ళు. ఏదో వంకబెట్టి 3 పిల్లలు ఏదో దశకుతే దానికి ఒక పెట్టుకొని దాన్ని ఆపి రైతులనంతా 1,000,000 ఎకరాలకు పొలాలు ఎండబెట్టేది, తాగునీరు వస్తలేదు, పంటలు పండితలేవు. 4 నెలలనేనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్కు అడ్మినిస్ట్రేషనే వస్తలేదే వాళ్ళకు, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు, ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సిరిపు సెక్షన్ అంతా అంత శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. ఖాళీ నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి, నీళ్ళు ఇస్తే అయిపోయి, సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టిండు, సరిగా నీళ్ళు తెచ్చి ఇచ్చి పెడితే అయిపోయి, చెట్లను నింపేటందుకు రెడీగా పెట్టిండు కాలువలు, పైప్ లైన్లు అవి ఇప్పితే అయిపోయి, నువ్వు సిరిపు మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి, అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో ఉంకబెట్టుకొని పొద్దు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిడితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసేవాళ్ళని వాళ్ళని తిడితే ప్రజలకు అర్థం కాదా? సడన్గా మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే TV9లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచి పోయమ్మో ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు ఆ పెద్ద మనిషిని. హైదరాబాద్నంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే, ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే, ఆ కేటీఆర్ని పట్టుకొని తిడితే, కేసీఆర్ని పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా చెప్పు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, గెలుమన్ ఛాలెంజ్ చేస్తాను, గెలుమన్ ఆరన్ బాబు, మా బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నది, మా తమ్ముడు రాజు లక్ష్మారెడ్డి గ్యారంటీ, ప్రజలంతా మా దగ్గర ఉన్నారు, మేము పని చేసినాం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, ఇలా కూర్చున్న వాళ్ళమంతా 2 సార్లు 3 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలేంబడి ఉన్నాం, ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం, మాకు ఓటు అడిగి హక్కు మాకే ఉంది, ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు, ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు, ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది? అసలు మామూలు ఆదరణ లేదు మాకు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లికు, ఏం పబ్లికు, ఏం పబ్లికు, అసలు అర్థమైతలేదు అది. అసలు వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ రెండు దిమ్మ తిరిగిపోయినాయి వాళ్ళకు, వాళ్ళు అవుట్ అయిపోయిన వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అబ్బో రామరామ, వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉందనుకో, సెకండ్ మంత్ ఏ ఇక మాకే తిరుగులేదనుకో, థర్డ్ మంత్ వస్తే గల ఆడికాడికి అనిపిస్తుంది, ఇక ఫోర్త్ మంత్ వస్తే గల మొత్తం కుప్పగూలిపోయింది కాంగ్రెస్ బీజేపీ. లేదా ఆదరణ మీకు కూడా తెలుసు, కాకపోతే అందుకే నవ్వుతున్నారు మీకు. అసలు బీజేపీకి కాంగ్రెస్కి ఓటు బ్యాంకు లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కృష్ణన్న 3 సార్లు గెలిచాడు, వాడు బీజేపీని కాంగ్రెస్ చూపించాడు. ఇప్పుడు మా అన్న 2-3 సార్లు గెలిచాడు,
చూపిరిడా. ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా మా ఎందుకంటే పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో, ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే. అంత గొప్ప పని చేసిండు వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి తిరుగుతున్నారు. ఆ బీజేపీ ఏమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిద కుటుంబం పెట్టుకొని, వాళ్ళేమో గాడిద కుటుంబం అంటారు, వాళ్ళేమో గాడిద గుడ్డు పెట్టారు. వీళ్ళేం చేశారు గాడిద గుడ్డు, వాళ్ళు గాడిద గుడ్డిస్తే వీళ్ళేం చేశారు, గాడిద గుడ్డు తింటారా? ఇప్పుడు గాడిద గుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15000 ఇస్తాను ఇస్తున్నావా నువ్వు రైతు బంధు? నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా 2500? అవన్నీ ఇస్తేనే మా బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడిద బొమ్మనే పెట్టుకొని గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతుంది. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా, 4000 ఇచ్చిరా, నేను తమ్ముళ్ళని, నేను సీఎంను మాటి సీఎంను కేసీఆర్ని తింటాడు, కేటీఆర్ని తింటాడు, దేవీళ్ళ మీద ఒట్టేస్తారేమో. ఒట్లేసి వాళ్ళకి వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్లే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు తింటారు. ఒట్లెప్పుడు మన పెద్దమంతులు చెప్తారు, ఎచ్చుగాంతి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు? ఒట్లెప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్టు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మ నాయనమ్మ చెప్తుంది, మర్చిపోయి ఒట్టు తిన. వీళ్ళు ప్రతి మీటింగ్లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు తింటారు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసినప్పుడు ఒట్టేందుకు తింటాడా? వేసి పాడితే అప్పులు అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినామంట, ఆంధ్ర 14 లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెళ్ళకి వేసాయి, నీకేమంటున్నా చెప్పు. నిన్ను ఎవరు అప్తున్నావు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాటిచ్చినావు కదా నువ్వు 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తున్నావు, చేసి తప్పేముంది? 15 ఆగస్టు ఎందుకు? ఇంకా 20 ఆగస్టు ఎందుకు చెప్పు? ఏదైతే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది, మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తున్నాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఒక గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అవుతుంది మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు సీఎం అయ్యారు, మంత్రులు అయ్యారు, మీరు ప్రజలకు సేవ చేయండి రా. మీరు ఇచ్చిన మాట ఏమి? మేము ఎందుకు మేము అని తిడుతున్నాం? మా మిమ్మల్ని మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీలు చేయండి ఆయన, 5 ఏళ్ళు మీరే ఉండరు ఆయన, మంచిగా చేసుకోరా అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటు అడిగి అక్కర్లేదు. వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు, కానీ ఇవ్వండి 10 మందికి. మేము 10,000 వచ్చినాం చూడు, అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలే కరెంట్. ఉల్ట పంచాదా ఇది? వాళ్ళే తెచ్చుకున్నారు ఈ కరెంట్ 0 పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ప్రజలందరూ కూడా ఇప్పుడు సాయన బిడ్డే ఉన్నది. ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు నిలబడ్డారా? గణేష్. ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా? బీజేపీలో. బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతోటి చెల్లెలతోటి బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా, మీరు గణేష్కు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండు అనుకో, మళ్ళీ బీజేపీలోకి పోతాడు ఆయన. అది మాట్లాడుకోనే వచ్చిండయా? అందుకే మీకు ఇదంతా ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికీ సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాల కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు. ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది, నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ళ కింద. ఎంత బాధనే కంటోన్మెంట్లో. మనం పాకిస్తాన్లో ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నాం? అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ని కూడా పిలుచుకొచ్చిన, అరే చిన్న పూరి గుడిస ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. అంత కోస పిచ్చిళ్ళు లేని కానీ, మట్టిపోడు కానీ, సిట్ విలేజ్ కానీ,
యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుడిసెలు అవే ఇండ్లు. 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి సంగతి చూస్తున్నాడు కంటోన్మెంట్లో. అప్పుడు ఎట్లున్నాయి ఇండ్లు, ఇప్పుడు కూడా ఏమి మనకి కంటోన్మెంట్లు. వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాజండి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో, నాలు యొక్క దుమ్ములు లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపించాలి. గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, గొప్ప ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నారు. మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం మేము. మాకు ఓటు అడిగి హక్కున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు ముప్పైనా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు ఊరు జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు. సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాపు, వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతుంది. పరేషాన్ అవుతున్నారు. మేము 10-11 అంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు. మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా గ్రాఫ్ పెరుగుతుంది, రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత ఉంది గుర్తా? ఇక్కడ 38-30-42 వాళ్ళది, 28 బీజేపీ, 27 కాంగ్రెస్. తాడు ప్లేసయ్యా మా దగ్గర అంత ఘోరం. అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది, అంత గ్రాఫ్ పెరిగిపోయింది, అంత ఇది వచ్చేస్తుంది. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు ప్రజలకు, పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు ఆయన. మంచి 25 ఏళ్ళ సార్ సేవ చేసుకుంటుండే, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరు మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ సంది. ఆయన ఆత్మశాంతి చేయాలంటే మన సాయన్న బిడ్డని గెలిపించాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలిపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4 నాడు ధూమ్ ధామ్ ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.